హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అభిషేక్. మనం 53rd ఎపిసోడ్ లో ఉన్నాం అండి, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్ లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్ లో మనము ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ 1969 మూమెంట్ చూసినాం కదా, అంటే స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా విచ్ వర్ సెలబ్రేటెడ్, అవన్నీ చూసినాం ఇంపార్టెంట్ డేస్. అయితే ఇప్పుడు ఉమెన్ ఇన్ 1969 మూమెంట్ చూద్దాం అండి ఈరోజు ఈ ఎపిసోడ్ లో. అయితే ఇది నేను స్పెసిఫిక్ గా ఎందుకు ఈ ఎపిసోడ్ అనుకుంటున్నాను అంటే, ఇది యాక్చువల్ గా సిలబస్ లో కూడా లేదు, కానీ ఈ స్పెసిఫిక్ గా ఈ ఎపిసోడ్ పెట్టడం రీజన్ ఏంటంటే, ఇది కొంత ఇంపార్టెంట్ కూడా మనకి. బేసిక్గా ఉమెన్ పార్ట్ సబ్జెక్ట్ కానీ, కొంత వీకర్ సెక్షన్స్ కానీ, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వీకర్ సెక్షన్స్, కొంత ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఇట్లాంటివన్నీ కొంత ఇంపార్టెంట్. ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇంపార్టెంట్. బేసిక్ ఇది యూపీఎస్సీలో మనం చూస్తాము ఎక్కువ వీళ్ళ రిలేటెడ్ క్వశ్చన్స్ కొంత ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ వర్క్ చేసేదే కొంత వీకర్ సెక్షన్స్ వాళ్ళ కోసం ఇంపార్టెంట్గా వర్క్ చేస్తారు కదా ఒక వెల్ఫేర్ స్టేట్లో. సో ఆ రీజనింగ్ బేసిస్లో ఉమెన్ చిల్డ్రన్ కానీ ఇట్లాంటి అదర్ వీకర్ సెక్షన్స్ కానీ వాళ్ళ బేసిస్ మీద కొంచెం మనకి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట సిలబస్. ఎస్పెషలీ ఇది యూపీఎస్సీలో చూస్తాము, యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్ ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, వాటి ఎగ్జామ్లో కొంత ఇంపార్టెంట్ స్పెసిఫికల్లీ ఉంటుంది. నేను ఇది కూడా మన టీఎస్పిఎస్సి కూడా గ్రూప్ 1 కానీ, ఐదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఉమెన్ రిలేటెడ్ కొంచెం ఇంకా ఇంపార్టెంట్. దాంతోపాటు అది ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, ఇప్పుడు ఉమెన్ దగ్గర దగ్గర 50% ఉంటారండి, 50% ఆఫ్ ద పాపులేషన్ ఉమెనే ఉంటారు. వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటే ఏంటంటే, ఇట్ విల్ ఇన్స్పైర్ అండ్ మొబిలైజ్ అదర్స్ టు జాయిన్. అంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, హిస్టరీలో అయినా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన కదా ఐలమ్మ, చాకలి ఐలమ్మ, తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్ స్ట్రగుల్ ఉంది కదా, ప్రతి 1946 టు 1951 ఈ తెలంగాణ హిస్టరీలో చూస్తాం అనమాట. సో ఇవన్నీ అంటే ఇట్ హెల్ప్డ్ అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇట్ మొబిలైజ్డ్ అదర్స్ టు జాయిన్ కదా. ఒక 50% ఆఫ్ ద పాపులేషన్ స్టాగ్నెంట్గా ఉంటే, అసలు ఏం చేయకపోతే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళ పార్టిసిపేషన్ అవుట్వర్డ్గా తెలియకపోతే, ఇట్ విల్ నాట్ ఇన్స్పైర్ అదర్స్ టు జాయిన్ కదా. సిమిలర్లీ హిస్టరీలో చూసుకుంటే కాకతీయ డైనాసిటీ కానీ అవి కానీ, రాణి రుద్రమ్మదేవి, వీళ్ళంతా ఫిగర్స్ ఉంటారు మనకి, అది ఎగ్జామ్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ హిస్టరీ బేసిస్లో. సో నేను అందుకే ఇప్పుడు మూమెంట్ టాపిక్లో ఉమెన్ది కూడా చూస్తే బెటర్ అని చెప్పేసి సో ఈ ఎపిసోడ్ చూద్దాం. ఆబ్వియస్గా మనకి ఇది ఇది టాపిక్స్లో ఉంటుంది, అంటే ఈ మేజర్ ఈవెంట్స్ కానీ పర్సనాలిటీస్ ఆ టాపిక్ కిందనే వస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఉమెన్ ఎవరు పార్టిసిపేట్ చేసిండ్రు, ఎవరు కాంట్రిబ్యూషన్ అదంతా చూస్తే ఏంటంటే మనకి బెటర్ ఐడియా ఉంటుంది అని చెప్పి సో నేను తీసుకున్నా ఈ ఎపిసోడ్. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఎవరు, సదాలక్ష్మి. మనకి ఇది ఫ్రీక్వెంట్గా చూసినాం చాలాసార్లు. షీ వాజ్ ది ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి ఉండే. కానీ ఫస్ట్ ఏముండే, షీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెమినార్ ఆన్ సెపరేట్ తెలంగాణ స్టేట్ ఎట్ ద రేట్ అంటే ఎక్కడ, నియర్ ద ప్రిమైసెస్ ఆఫ్ రెడ్డి హాస్టల్ హైదరాబాద్. ఇది మనం ప్రీవియస్గా చూసినాం 8th 9th మార్చ్ రోజు చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఒకటి జరిగింది, అంటే ఫస్ట్ సెమినార్ కూడా జరిగింది ఫర్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్. దగ్గర దగ్గర చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అటెండెడ్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్ నియర్ ద ప్రిమైసెస్ ఆఫ్ రెడ్డి హాస్టల్. ఇట్ వాజ్ పీపుల్స్ కన్వెన్షన్ లాగా జరిగింది. ఇది మనం ప్రీవియస్ కూడా చూసినాం. షీ వాజ్ ద ప్రెసిడెంట్ అనమాట సదాలక్ష్మి గారు, షీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెమినార్ ఆన్ సెపరేట్ తెలంగాణ స్టేట్ నియర్ ద ప్రిమైసెస్ ఆఫ్ రెడ్డి హాస్టల్ హైదరాబాద్. ఇంకేముండే, ఇంకా ఆమె కాంట్రిబ్యూషన్ ఏముండే, ఆమె మూమెంట్ రిలేటెడ్గా ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటి, అసలు షీ రెస్పాండెడ్ అగ్రెసివ్లీ టు 8-point formula. మనం అది కూడా చూసినాం, ఎప్పుడైతే 8-point formula 11th ఏప్రిల్ 1969 రోజు ఇచ్చింది కదా, 11th ఏప్రిల్ 1969 రోజు ప్రపోజ్ చేసింది. అయితే దీనికి అగెయిన్స్ట్గా షీ కాల్డ్ ఆన్ ఫర్ ఏ, అంటే టీపీఎస్ కాల్డ్ ఆన్ ఫర్ తెలంగాణ పోరాట దినోత్సవం 15th ఏప్రిల్ 1969 రోజు తెలంగాణ పోరాట దినోత్సవం. ఇది మనం ప్రీవియస్ కూడా చూసినాం, అందుకే నేను ఇక్కడ ఏమి నోట్స్లో మెన్షన్ చేయలేదు. అయితే ఇట్ వాజ్ హర్ రెస్పాన్స్ కదా, షీ వాజ్ ద ఇంటరిమ్ ప్రెసిడెంట్, సో ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ ఆమె చెప్తారు కూడా ఏంటంటే, వీ డి నాట్ కేర్ అబౌట్ ది
దోస్ మీటింగ్స్ అండ్ ఆల్, అండ్ మనం అంత దాని గురించి పట్టించుకోవద్దు అని కూడా చెప్తారు అనమాట. సో ఆమె కాంట్రిబ్యూషన్ ఫర్దర్గా 1969 మూమెంట్లో మేజర్గా ఉంది సదాలక్ష్మి గారిది. షీ వాజ్ ఫార్మర్ మినిస్టర్ కూడా ఏపీ ఏపీ క్యాబినెట్లో. నెక్స్ట్ వచ్చేసి బేసికలీ గర్ల్స్ స్టూడెంట్స్, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ పెల్ట్ స్టోన్స్ ఆన్ ద పోలీస్. ఎప్పుడు ఇది 17th మార్చ్ రోజు. 17th మార్చ్ రోజు మీకు గుర్తుండి ఉంటుంది డెమోక్రసీ ప్రొటెక్షన్ డే. నేను అందుకే ప్రీవియస్గా డేస్ ప్రీవియస్ ఎపిసోడ్లో ఇంపార్టెంట్ డేస్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు మనకి 17th మార్చ్ అంటే ఇంపార్టెంట్ డే అయింది, డెమోక్రసీ ప్రొటెక్షన్ డే అని పీపుల్స్ కన్వెన్షన్ హ్యాస్ కాల్డ్ ఆన్ టు సెలబ్రేట్ కదా. సో దాని రిలేటెడ్ వెనెవర్, సో ఈ డేట్ వచ్చినప్పుడు మనకి అది కనెక్ట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. సో ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు బాగా ప్రొటెస్ట్ అవన్నీ జరుగుతున్నాయి కదా. సో జై తెలంగాణ స్లోగన్స్ ఇస్తుంటే నారాయణ గూడ హై స్కూల్ స్టూడెంట్స్, కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళు స్లోగన్స్ ఇస్తుంటే పోలీస్ వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేస్తుంటే, అంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే అబ్స్ట్రక్షన్ చేస్తుండ్రు. సో ది పెల్టెడ్ స్టోన్స్ అని ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చిన్నది. లేటర్ కూడా అంటే ఇక గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ స్పెసిఫిక్గా ఎందుకంటున్నా అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ది ఎందుకు ఉంది అదంతా చూద్దాం క్లియర్గా. అసలు స్టూడెంట్స్ లేటర్ ఏప్రిల్ ఆ టైంలో, మే ఆ టైంలో కూడా గర్ల్స్ స్టూడెంట్స్ది చాలా కొంత కాంట్రిబ్యూషన్ ఉంది. బికాస్ దే యూస్ టు ప్రొటెస్ట్ అనమాట ఎప్పుడైనా స్ట్రైక్కి పిలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ టూ వెన్ గర్ల్స్ స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్ ఫర్ ప్రొటెస్టింగ్ ఎస్పెషల్లీ, అంటే ఈ స్టూడెంట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ప్రజా సమితి దే కాల్డ్ ఆన్ ఫర్ ఎ స్ట్రైక్ ఆన్ 16th ఏప్రిల్. అయితే ఎప్పుడన్నా స్ట్రైక్కి పిలిచినప్పుడు దీస్ గర్ల్స్ స్టూడెంట్స్ వర్ రెడీ అనమాట, దే యూజ్ టు ప్రొటెస్ట్. అండ్ ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో 16th ఏప్రిల్ రోజు, ఇట్ వాస్ కాల్డ్ బిఫోర్ ద హౌజెస్ ఆఫ్ మినిస్టర్స్. రాజ్భవన్ ముందు మీరు స్ట్రైక్ చేయాలని పిలిపిస్తే వాళ్ళు గర్ల్స్ స్టూడెంట్స్ నిజంగానే వచ్చి అక్కడక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే దగ్గర దగ్గర 100 మంది దాకా, మోర్ దెన్ 100 పీపుల్ వర్ అరెస్టెడ్ అనమాట. సో ఇట్లా ఆబ్వియస్లీ ప్రొటెస్ట్ ఇవన్నీ కొంత చిన్న అనుకోవచ్చు కానీ ఇట్ విల్ ఆబ్వియస్లీ మేక్ అన్ ఇంపాక్ట్ కదా. సో నేను అది కూడా అందుకే మెన్షన్ చేసిన. అయితే ఇది ఎందుకు అంటున్నా, గర్ల్స్ స్టూడెంట్స్ వీళ్ళు ఎందుకు రావడం జరిగిందంటే ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఏంటంటే ఏపీ టీచర్స్ యూనియన్ 12 మే 1969 రోజు సెపరేట్ తెలంగాణ సపోర్ట్ చేసింది. ఎందుకని మీరు మనకు డౌట్ రావచ్చు, ఎందుకు సపోర్ట్ చేసిండు వాళ్ళు, ఎందుకు సపోర్ చేసిండు అంటే దెర్ వాజ్ నో టీచింగ్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 20 వీక్స్. అంటే ఎప్పుడైతే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయిందో జనవరి 1969 నుంచి అసలు క్లాసులే జరుగుతలేవు స్కూల్స్లో, క్లాసెస్ జరుగుతలేదు, ఏం టీచింగ్ జరుగుతలేదు. అప్పుడప్పుడు బన్స్ అవుతున్నాయి, స్కూల్స్ అయితే కొన్ని కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. సో ఈ సిచ్యువేషన్లో మరి ఇక టీచర్స్ యూనియన్ వాళ్ళు దే సపోర్టెడ్ తెలంగాణ స్టేట్, ఇంకా ఎట్లాగో టీచింగ్ కూడా జరుగుతలేదు అని చెప్పి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దీస్ గర్ల్స్ స్టూడెంట్స్ టు కమ్ అవుట్ అండ్ ప్రొటెస్ట్. ఆబ్వియస్లీ మనకి ఎడ్యుకేషన్ అదంతా స్టాండ్ స్టిల్ అయిపోయినప్పుడు దేల్ బి ఫ్రీ టు ప్రొటెస్ట్ కదా. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడం అంతా దేల్ బి ఫ్రీ టు ప్రొటెస్ట్ ఆబ్వియస్లీ. అందుకే వాళ్ళు ప్రొటెస్ట్ కూడా దే యూజ్ టు పార్టిసిపేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది తెలంగాణ 1969 మూమెంట్ ఇదంతా తెలుసు ఎందుకు మొత్తం ఇంటెన్స్ అవుతుంది. ఎప్పుడైతే జనవరి ఫిబ్రవరి మార్చ్ దాటిన ఇట్ వాస్ ఇంటెన్స్గా జరుగుతుంది మూమెంట్. దాన్ని కొంత దాన్ని సప్రెస్ చేయడానికి, హెవీగా దాన్ని క్రాక్ డౌన్ చేయడానికి దేర్ యూస్ టు బి ఇండిస్క్రిమినేట్ పోలీస్ ఫైరింగ్స్, అంటే పీడీ యాక్ట్ పెట్టడం లీడర్స్ మీద, పొలిటికల్ లీడర్స్ మీద. అంటే కొంత రౌడీస్ వచ్చిండ్రు ఆంధ్ర నుంచి కొన్ని రిపోర్ట్స్ ఉండే. అయితే దీనికి ప్రొటెస్ట్గా ఏం చేసిండ్రు కొంతమంది ఉమెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఈశ్వరి బాయ్ కానీ, ఎంపీ సంగం లక్ష్మి గారు బాయ్ గారు కానీ, సాదాలక్ష్మి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, కేవీ రంగారెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ డాటర్స్ కానీ, వాళ్ళ డాటర్స్ ఇన్ లాస్ కానీ, ఇట్లా వాళ్ళ తరఫు నుంచి కూడా పార్టిసిపేషన్ ఉండే. ఎందుకంటే లీడర్స్ అందరు అరెస్ట్ అయిపోతున్నప్పుడు వీళ్ళు వేరే ఎవరు లేరు అందరినీ అరెస్ట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే దేర్ యూస్ టు బి
దాన్నే జైల్స్ గా కూడా కన్వర్ట్ చేసిండ్రు. అంత స్ట్రాంగ్ గా హెవీగా నడుస్తూ ఉండే. అయితే ఆబ్వియస్ గా ఉమెన్ కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. దట్స్ వెన్ ఉమెన్ ఎంటర్డ్ అనమాట. జనరల్ గా చెప్తారు 11th జూన్ దట్స్ వెన్ దేర్ వాజ్ ఎంట్రీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద అజిటేషన్. అంటే లార్జ్ స్కేల్లో ఉమెన్ ఎంట్రీ అంటున్నా. దానికంటే ప్రీవియస్గా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండే, బట్ లార్జ్ స్కేల్లో వచ్చిందప్పుడు డ్యూరింగ్ 11th జూన్, దాని తర్వాత కూడా ఆ టైమ్స్లో. అయితే ఇంకోది నేను చిన్నది మెన్షన్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కొన్ని బుక్స్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇది హైదరాబాద్ మేజరు ఎప్పుడు 1968-69 అప్పుడు బి కుముద్ నాయక్ అని, షీ వాజ్ ఎ ఉమెన్ అనమాట. బట్ కన్ఫ్యూజ్ ఏమవుతారు అంటే షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ మేయర్ అని అందరు అనుకుంటున్నారు, కానీ కాదు. అకార్డింగ్ టు అంటే ఫస్ట్ ఉమెన్ మేయర్ హైదరాబాద్కి రాణి కుముదుని దేవి. అంటే ఈ పేరు వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ కుముద్ అని కొంచెం సేమ్ ఉన్నాయి కదా పేర్లు. అయితే ఫస్ట్ ఉమెన్ మేయర్ వచ్చి రాణి కుముదుని దేవి 1962-63. తర్వాత కూడా ఒక ఉమెన్ ఉండే మేయర్గా, సరోజిని పుల్లారెడ్డి అని, తర్వాత వెంబటే అయింది. దాని తర్వాత ఈమె బి కుముద్ నాయక్ గారు అని, షీ వాజ్ ద మేయర్ అనమాట. ఈమె ఎందుకు ఫేమస్ అయినంటే షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు బి అరెస్టెడ్ ఇన్ ద కంట్రీ. అది మనం లేటర్గా ఇప్పుడే చూద్దాం. తెలంగాణ ఉమెన్స్ డే ఆ టైంలో అయింది అది. అయితే ఆమె కొంచెం షీ వాజ్ అంటే ఏమైనా ఇండీసెంట్ రైటింగ్స్ ఉంటే అవి కూడా చెరిపేయడం, అంటే షీ వాజ్ ఆ కాంట్రిబ్యూషన్ ఉంటుండే. అంటే మోర్ అంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వాటి మీద ఫైట్ చేయడం అదంతా దేర్ వాజ్ ఆ సిగ్నిఫికెన్స్ ఉంటుండే, దానికి ఇంపార్టెన్స్ ఇస్తుండే. సో ఆబ్వియస్లీ తెలంగాణ ఉమెన్స్ డే కాల్ ఆన్ చేసినప్పుడు షీ ఆల్సో పార్టిసిపేటెడ్. ఆమె కూడా స్లోగన్స్ ఇవ్వడం, జై తెలంగాణ అనుకుంటా స్లోగన్స్ ఇవ్వడం అదంతా స్ట్రీట్స్ మొత్తం తిరుగుతుండే ప్లకార్డ్స్ పట్టుకొని. అయితే ఆమెను అరెస్ట్ చేసిండ్రు అబిట్స్ దగ్గర. షీ వాజ్ ద ఫస్ట్ టైం ఒక మేయర్ని అరెస్ట్ చేయడం మన హిస్టరీ ఆఫ్ ద కంట్రీలో. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా. ఒక మేయర్ని ఫస్ట్ టైం కంట్రీలో మన హిస్టరీలో అరెస్ట్ చేసిందంటే ఎవరిని, కుముద్ నాయక్. షీ వాజ్ ద ఫస్ట్ మేయర్ టు గెట్ అరెస్టెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ. అయితే ఆమె ఆవిడ ఒక్కరే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమిత్రా రెడ్డి అని, స్నేహలతా రెడ్డి అని, సాధనా రెడ్డి, వీళ్ళందరూ డాటర్స్ ఆఫ్ కేవీ రంగారెడ్డి, వైఫ్ ఆఫ్ డాక్టర్ చెన్నారెడ్డి సావిత్రి దేవి అని చెప్పేసి, ఈశ్వరిబాయ్ ఇందాక చూసినాం కదా మనం, షీ వాజ్ ఎన్ ఎమ్మెల్యే, ఆమె పార్టిసిపేషన్ ఉంటుండే. సదాలక్ష్మి గారి పార్టిసిపేషన్ ఉంటుండే. తర్వాత ఎమ్మెల్యే శాంతాబాయ్ అని ఆవిడ పార్టిసిపేషన్ ఉండే. ఏది ఈ తెలంగాణ ఉమెన్స్ డే గురించి చెప్తున్నా ఈ యాజిటేషన్ అప్పుడు. అయితే లక్ష్మీరెడ్డి అని ఉమెన్స్ వింగ్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి, వాళ్ళది కూడా పార్టిసిపేషన్ ఉంటుండే. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఉమెన్ హూ వర్ పార్టిసిపేటెడ్. అంటే లార్జ్ స్కేల్లో పార్టిసిపేషన్ జరిగింది. దీస్ వర్ ద ఇంపార్టెంట్ లీడర్స్. సో ఉమెన్ ఇన్ 1969 మూమెంట్ అంటే ఇదండి. ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, ఏంటి అసలు ఏం జరిగిందని నేను చిన్న ఒక బ్రీఫ్ వీడియోలాగా ఇచ్చిన. కానీ ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్, ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్స్ నేను మిస్ అయినట్టు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి మనం అప్డేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కొంత ఇంపార్టెంట్ టాపిక్ అని నా ఫీలింగ్. సో మీరు ఏమన్నా అప్డేట్ లేకుంటే కొత్త మీకు ఏమైనా తెలిసిన ఇంకెవరైనా ఉంటే అది కూడా మీరు కమెంట్ చేయండి, మనం అప్డేట్ చేసుకోవచ్చు. అదండి, మీకు ఇంకేం కన్ఫ్యూజన్ అట్లేం లేదనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.